రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో ఇటీవల బీసీల మహాసభ ఘనంగా నిర్వహించింది వైసీపీ. బీసీల విద్య సామాజిక గణన జరగాలని పార్లమెంట్లో ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. దేశంలో వెనుకబడిన తరగతులకు జనాభాకు తగినట్లుగా రిజర్వేషన్ కల్పించి వారి అభ్యున్నతి సంక్షేమం న్యాయబద్ధంగా జరిగేందుకు బీసీల విద్య సామాజిక గణన జరగాలన్నారు ఎంపీ. దీనికి వీలు కల్పించేలా రాజ్యాంగ సవరణ చేపట్టి కొత్తగా ఆర్టికల్ 342B చేర్చాలని ప్రతిపాదిస్తూ రాజ్యసభలో ప్రైవేటు సభ్యుడి బిల్లును ప్రవేశపెట్టారు ఎంపీ. దేశ జనాభా 68 కోట్లు ఉన్న సమయంలో వెనకబడిన తరగతుల వారి సంఖ్య 52% ఉన్నట్లుగా 1980లో మండల్ కమిషన్ నిర్ధారించింది. ఇప్పుడు దేశ జనాభా 138 కోట్లకు చేరింది. అయినప్పటికీ ఇందులో బీసీల జనాభా ఎంత ఉందో ఖచ్చితంగా తెలియదన్నారు విజయసాయిరెడ్డి. విద్య సామాజిక పరంగా బీసీల ప్రస్తుత స్థితిగతులు స్పష్టం కావాలంటే వెనకబడిన కులాల గణన జరపడం అనివార్యమన్నారు. అప్పుడే వారి అభ్యున్నతి సంక్షేమం కోసం ప్రభుత్వం తదనుగుణంగా విధానాలకు రూపకల్పన చేసి వాటిని విజయవంతంగా అమలు చేయగలుగుతుంది. కాబట్టి బీసీ కులాల గణన జరపాలని కోరుతూ ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు వైసీపీ ఎంపీ తెలిపారు.